కానీ ఎక్కడ మాట ఏంటో తెలుసా, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు దొరకాలి అంటే, దేవుని యొక్క ప్రత్యక్షత నువ్వు అనుభవించాలంటే నీకేముండాలి, నువ్వేం చేయాలి తెలుసా, తలుపులు మూయాలి. హల్లెలూయా చెప్దాం. ఏం చేయాలి, ఆ తలుపులు తీసుండగా దేవుని యొక్క ప్రత్యక్షత కావాలంటే రాదు. ఏ తలుపులు మూయాలి, లోక సంబంధంగా నువ్వు పరుగులెడుతున్నటువంటి ఆయా రకాలైనటువంటి పాప పరుగులు ఉన్నాయే, ఆ పరుగులు పరుగెట్టకుండా ఆ పరుగులకు సంబంధించిన తలుపులు మూయబడాలి. హల్లెలూయా. త్రాగుడు కోసం పరిగెట్టే ద్వారాలు ఉన్నాయి, త్రాగుడు కోసం పరిగెట్టే మార్గాలు ఉన్నాయి. త్రాగుడు కోసం పరిగెడుతున్నటువంటి మార్గాలను, త్రాగుడు కోసం పరిగెడుతున్నటువంటి ద్వారాలను మూయాలి. అప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత నీకు కలుగుతుంది. హల్లెలూయా. సినిమాల కోసం పరిగెట్టే ద్వారాలు ఉన్నాయి, సినిమాల కోసం పరిగెట్టే మార్గాలు ఉన్నాయి. సినిమాల కోసం పరిగెట్టి సినిమాల కోసం తెరవబడినటువంటి ద్వారాలు నువ్వు మూసుకొనగలిగినప్పుడే నీకు దేవుని యొక్క ప్రత్యక్షత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక సంబంధమైనటువంటి పాపపు కోరికలతో కూడినటువంటి ద్వారాలు తెరవబడి ఉన్నాయి, ఆ ద్వారాలు నువ్వు మూయగలిగినప్పుడే, ఆ ద్వారాలు నువ్వు క్లోజ్ చేయగలిగినప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. చెప్పే స్తోత్రం గట్టిగా చెబుదాం. కూర్చున్నామంటే కనుక, సమయం దొరికిందంటే కనుక, లోక సంబంధమైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి మాటలతో గంటలు గంటలు గడిపేస్తా ఉన్నావు. ఆ లోక సంబంధమైనటువంటి మాటలతో గంటలు గంటలు టైం పాడు చేస్తున్నటువంటి ద్వారాలను నీవు మూసినప్పుడే, ఆ తలుపులు నీవు మూసినప్పుడే నీ కొరకు దైవ ప్రత్యక్షత కలుగుతుంది.